హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐఫీ నెట్వర్క్. అవకాశాలు ఇస్తామంటూ నటీమణులపై వచ్చే వేధింపులు ఒక ఎత్తు అయితే, ఐనోళ్ల కారణంగా దారుణమైన హింసను ఎదుర్కొనే చేదు అనుభవాలు మరికొందరికి ఎదురవుతుంటాయి. కన్నడ నటిగా, బిగ్ బాస్ కన్నడ కంటెస్టెంట్గా సుపరిచితురాలు జయశ్రీ రామయ్య తాజాగా వార్తల్లోకి వచ్చారు. ఆస్తి కోసం తన మేనమామ తనను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసిందే. నటిగా సుపరిచితమే కాదు, మంచి డాన్సర్గా జయశ్రీకి పేరుంది. తనతో పాటు తన తల్లిని కూడా మేనమామ గిరీష్ వేధింపులకు గురి చేస్తున్నాడంటూ సీకే అచ్చుకట్టే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని హనుమంత నగర్లో ఉన్న తమ ఇంటికి అర్ధరాత్రి వేళ వచ్చి గొడవ పడ్డారని, తన తల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటు వేశారని వాపోయారు. తాను ధరించే వస్త్రాల మీద కూడా దారుణమైన వ్యాఖ్యలు చేస్తాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. జయశ్రీ కంప్లైంట్ను తీసుకున్న పోలీసులు తొలుత ఈ విషయం మీద విచారిస్తామన్నారు. నటి కంప్లైంట్ నేపథ్యంలో ఆమెతో పాటు గిరీష్ను కూడా తమ ఎదుట హాజరు కావాల్సిందే ఆదేశించారు. ప్రాథమిక విచారణ అనంతరం కేసు రిజిస్టర్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొన్నడల. హాయ్ ఎవరీవన్, ఐ యామ్ నందిని రైస్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక దోల్కర్. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్. హాయ్, నేను మీ మధునందన్. హాయ్ అండి, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. హాయ్, నేను మీ సప్తగిరి. డు సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. Please subscribe to i5 network. For more interesting videos and film updates, please subscribe to i5 network. Please subscribe to i5 network and please support i5 network. Please subscribe i5 network.